ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు 6వ రోజు. ఈరోజు అమ్మవారు మనకి శ్రీ లలిత త్రిపుర సుందరి దేవిగా దర్శనం ఇస్తారు. ఓం శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి ఆయ నమః. ఈరోజు చేసుకోవాల్సిన ప్రసాదం కొబ్బరన్నం. ఈరోజు ఆశ్వయుజ శుద్ధ షష్ఠి. కొబ్బరన్నం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక బాండి పెట్టుకోవాలి. దాంట్లో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. తర్వాత కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. ఈ రెండు కాగాక తర్వాత జీడిపప్పులు వేసుకోవాలి. ఇలా జీడిపప్పులు, కొన్ని జీడిపప్పులు వేసుకోవాలి. ఇలా వేసుకొని కొన్ని ఇలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత గరిటతో బాగా వేయించుకోవాలి. తర్వాత కొన్ని ఆవాలు వేసుకోవాలి. తర్వాత కొన్ని మినప్పప్పు, కొన్ని కందిపప్పు, 2 ఎండుమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి. తర్వాత ఇలా వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు, కరేపాకు వేసుకొని బాగా వేయించుకోవాలి. బాగా వేయించుకోవాలి. తర్వాత 1/2 చెక్క కొబ్బరి తరుగును వేసుకోవాలి. కొబ్బరి తరుగును వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకుంటూ ఉండాలి. తర్వాత అన్నం, ఉడకబెట్టుకున్న అన్నాన్ని వేసేసుకోవాలి. ఇప్పుడు ఇది బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం అన్నం వేసేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. ఇంతేనండి కొబ్బరన్నం తయారైపోయింది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.